అక్కలో చెల్లెళ్ళు హుషారుగా ఉన్నారా? ఎక్కడ చూసినా మా తెలుగింటి ఆడబిడ్డలే కనపడుస్తున్నారు. వారందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అదే సమయంలో యువత మీ హుషారు చూస్తున్నా. నేను ఎక్కడికి పోయినా నా మీటింగ్లో మొత్తం యువతే కనపడుస్తున్నారు. యువత ఏ పక్కుంటే ఆ పక్కే విజయం, అవునా కాదా? ఇంకో పక్క మీరు చూస్తే ప్రజాగణం వినిపించేందుకు వస్తే బాపట్ల బ్రహ్మరథం పట్టింది. ఎన్నోసార్లు బాపట్లకు వచ్చాను, పోయిన సంవత్సరం కూడా వచ్చాను, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే, మీ అభిమానం చూస్తూ ఉంటే నాకేమాత్రం అనుమానం లేదు. మే 13వ తారీఖున మీరు ఏ వైపు ఉన్నారో తేలిపోయింది. ఇది మంచి పరిణామం, రాష్ట్రానికి శుభ సూచకం. 5 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న శని, ఆ శని ఏది? సైకో. విరగడైపోతుందా లేదా? ఈరోజు ఈస్టర్, యేసు ప్రభు పుట్టినరోజు. ఆ రోజు నేను ఇక్కడుండడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. మీ అందరికీ శుభాకాంక్షలు కూడా. అంబేద్కర్ గారు కూడా పుట్టింది ఈ నెలలోనే. భారత రాజ్యాంగాన్ని రాసి మనకు హక్కులు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఈ నెలలోనే పుట్టారు. బాబు జగ్జీవన్ రామ్ గురు ఈ నెలలోనే పుట్టారు. ఎప్పుడు కూడా ఏప్రిల్ నెల మహామహులు పుట్టిన నెల. ఇది మనందరం గర్వించదగ్గ విషయం. తమిళలో ఈరోజు డిసెంబర్లో నేను వచ్చాను ఇక్కడికి. మిచ్చం తుఫాను కోసం వచ్చి పరిశీలించాను, మీకు ధైర్యం చెప్పాను. నేను అడుగుతున్నా, ఈ సంవత్సరం రైతాంగం పూర్తిగా చితికిపోయారు. వ్యవసాయం పైన ఆధారపడినటువంటి రైతు కూలీలు ఇబ్బంది పడ్డారు, పడ్డారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక చెత్త ప్రభుత్వం. వరదలు వస్తే, తుఫాను వస్తే రావాలా లేదా ఇక్కడికి? కనీసం తుఫాను రావడం ఒక ఎత్తైతే, వరదలు వస్తే కాలవల్లో పూడిక తీయకుండా ఎక్కడికక్కడ పొలాలన్నీ ముంపు గురై సర్వనాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క నేను అడుగుతున్నా, ఆ సమయంలో ధాన్యం కొనే దిక్కున్నారా అని అడుగుతున్నా. కొంటే డబ్బులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంచులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పక్కన మిల్లుంటే ఎక్కడో మిల్లుకు పంపించి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఒక్క ఇబ్బంది కాదు, నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాను. నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారంగా చేశారు. కనీసం రైతు అంటే కనీస గౌరవం లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వమేనా కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. కరోనా సమయంలో అందరూ హాలిడే తీసుకున్నారు, ఒక్క రైతుకి హాలిడే లేదు. లాక్డౌన్ లేదు, కరోనాలో రైతులు కూడా లాక్డౌన్ చేస్తుంటే తిండుండేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాం. అన్నదాత, మనకందరికీ తిండి పెట్టే అన్నదాత పెద్ద ఎత్తున తుఫాను వచ్చి ఇబ్బంది పెడితే
ఏమాత్రం పట్టించుకోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడికే వచ్చాడు, నేను వస్తున్నానంటే పోటీ వచ్చాడు. వరదల్లో కూడా పరదాలు కట్టుకొని వచ్చాడు ఆయన, అవునా కాదా? రెడ్ కార్ పెట్టేశారు ఇక్కడనే, జ్ఞాపకం ఉందా మీకు? ఆకాశంలోనే తిరిగాడు 5 ఏళ్ళు. ఆయన ఆకాశం తిరిగితే కిందన చెట్లని నరికేశారు, అవునా కాదా? ఆయన ఆకాశం తిరిగితే కింద ఉండే చెట్లు ఏం చేసే తమ్ముళ్ళు? అలాంటి దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. 2 ఫోటోలు తీసుకున్నాడు, ఏమన్నా 1 రూపాయి మీకు ఇచ్చాడా? ఏమన్నా జరిగిందా? సహాయం వచ్చిందా? ఇంకా ఓట్లు వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి అదనంగా కరువు వచ్చింది, కరువులో కూడా ఇబ్బంది వచ్చాయి. కనీసం వేసవిలో తాగేదానికి నీళ్ళివ్వని అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్క విషయం ఈ సభలో గుర్తుపెట్టుకోవాలి, మా తమ్ముళ్ళు ఎక్కడ పోయినా ఇదే సీన్. నాకు తమ్ముళ్ళు ఆకాశం లేక ఎగురుతున్నారు, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తున్నారు. ఈరోజు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని, జన సైనికుల్ని, బీజేపీ నాయకుల్ని, కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పోటీ పడి వచ్చారు, పోటీ పడి జెండలు పట్టుకొచ్చారు. మీ ఉత్సాహం చూస్తే ఇక ఈ 3 పార్టీలకు అన్స్టాపబుల్, ఎవ్వరు స్టాప్ చేయలేరు. నమ్మకమైన తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క విషయం, ఎన్నికల ముందు మీరందరూ ఆలోచించుకోవాలి, మేము 3 పార్టీలు కలిసింది మా కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం కలిసాం. నేను అందుకే మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాల్లో చాలా విషయాలు మేము చెప్తాం మీకు, కానీ ఎన్నికల సమయంలో చర్చలు చేయండి. మీరు నేను చెప్పింది వాస్తవా, అవతల వాళ్ళు చెప్పే విషయాలు వాస్తవం ఆలోచించండి. ఇంకో పక్క ఒకటే కోరుతున్నా, 5 సంవత్సరాలుగా మీరందరూ కూడా ఈ పాలన చూశారు, దుష్ట పాలన. ఒక అహంకారి, ఒక విధ్వంసంతో, అవినీతితో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీ ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా? ఎప్పుడు కూడా ఏదైనా ప్రభుత్వం వల్ల మీ ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, మీ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి, అవి జరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్ళు బాధుడే బాధుడు. తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ పెరిగింది, ఆర్టీసీ రేట్లు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి, ఆస్తి పన్ను పెరిగింది, కడాన చెత్త మీద కూడా పన్నేసిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇంకో పక్క వేధింపులు పెరిగాయి. ఈరోజు నేను అది కూడా చెప్తాను, వేగేసిన నరేంద్ర వర్మ గారు ఎలాంటి వాడో, ఇక్కడుండే ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వాడో మీరే బేరీ చేసుకునే సమయం వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే అహంకారంతో నేను పట్టసీమ తీసుకొచ్చాను. మీకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు కృష్ణా డెల్టాకు ఒకప్పుడు కృష్ణా నీళ్లు వస్తే 5 ఏళ్లుగా మీకు పట్టసీమ నుంచి నీళ్లు వస్తున్నాయి, అందుకే సకాలం నీళ్లు వస్తున్నాయి. నేను పట్టసీమ కట్టానని
ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ వాడడం మానేశాడు. నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఒక ప్రభుత్వం, ప్రభుత్వానికి ఒక ఆస్తి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని పనులు చేశాడు, ఇంటి జాగాలున్న దానికి కూడా వస్తా నేను, అవన్నీ కూడా రద్దు చేయను. అక్కడే ఆయన ఇచ్చే డబ్బులు కాకుండా ఆ కాలనీలు ఇంకా అతి సాయం చేసి బ్రహ్మాండంగా కట్టి ఆ పేద ప్రజానీకాన్ని ఆదుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. నేను టిట్కో ఇల్లు కట్టాను, బ్రహ్మాండమైన ఇల్లు కట్టాను. ఉన్నాయా లేదు ఇక్కడ? ఇచ్చాడా మీ కవి? లేదు ఇక్కడ, రాలేదు ఇక్కడ. టిట్కో ఇల్లు ఇక్కడ రాలేదన్నాడు వర్మ గారు. అన్ని దిక్కడ ఇచ్చాను కానీ అవి ఎక్కడ కట్టిన దాఖలాలు లేవు. ఈరోజు రెండు విషయాలు మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రానికి రెండు కళ్ళు, ఒకటి అమరావతి, రెండు పోలవరం. ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ని అభివృద్ధి చేసింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఒక ఆనందం, ఒక తృప్తి. రాజకీయాలు శాశ్వతం కాదు, మనం చేసిన పనులు శాశ్వతం. ఆరోజు తెలుగు జాతి కోసరం హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఎయిర్పోర్ట్ కట్టాం, ఔటర్ రింగ్ రోడ్ వేసాం, హైటెక్ సిటీ కట్టాం. నేను ఆ రోజు చేసినప్పుడు కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి, ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పనిచేసి ఆయన కూడా అభివృద్ధిలో భాగస్వామయ్యాడు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం విడిపోయింది, నష్టపోయాం. మళ్ళా పట్టుదలగా నేను అమరావతికి ప్లాన్ చేశాను. అదే తెలుగుదేశం పార్టీ ఉంటే ఈరోజు ఇక్కడ ఉండే యువత బాపట్లో ఉద్యోగాలు వచ్చేటివి, లేకపోతే అమరావతిలో వచ్చేటివి. తెల్లవారితో పోయి సాయంత్రం కూడా రావాలంటే వచ్చేవాళ్ళు. ఈరోజు నేను అడుగుతున్న అమరావతి ఏమైనా అభివృద్ధి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలుగా కాదు, 50,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రైతుల ముందుకు వచ్చిచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. నా మీద నమ్మకంతో అమరావతి వస్తే రాష్ట్రం బాగుపడుతుందంటే నేనే వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఇచ్చాను. అది కూడా మీరు చూసినప్పుడు ఎవరైతే రైతులున్నారో వారికి తిరిగి కొంత భూమి ఇచ్చాను, దానివల్ల లాభం వస్తున్న ఉద్దేశంతో నమ్మారు. ఈరోజు వాళ్ళంతా భూమి ఇచ్చారు. 10,000 ఎకరాలు అన్ని అవసరాలకు ఉపయోగించుకుని మిగులు పోతుంది. ఆ రోజు నేను ఇదైనప్పుడు ఎకరా 10 కోట్లు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టాం, ఎకరా 100,000 రూపాయలు. హైటెక్ సిటీ కట్టిన తర్వాత 20 కోట్లు 30 కోట్లు. ఇప్పుడు ఎంత తెలుసా ఎకరా? అక్కడ 1 ఎకరా 100 కోట్ల రూపాయలు. అలాంటిది కనీసం 3-4 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని విధ్వంసం చేసిన దొంగ చరిత్రహీనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నా బాధ కాదు, నేను చేశానని చేశాడో కాదు, నా బాధంతా అది మీ ఆస్తి. ఒక పక్క సంపదను నాశనం చేసి మీ నెత్తిన 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఎవరు కడతారు? జగన్మోహన్ రెడ్డి కడతాడా? మీకే కదా అప్పు. సాక్షి పేపర్ కడుతుందా లేదా భారతీయ సిమెంట్ కడుతుందా? మీరే పన్నుల ద్వారా కట్టాలి అవునా కాదా అని అడుగుతున్నా. కానీ దానికి సమాధానం లేదు. ఇంకో పక్క మీరు చూస్తే పోలవరం, అది 2వ కన్ను ఆంధ్రప్రదేశ్కి. పోలవరం పూర్తయితే అక్కడి నుంచి కాలువలో నీళ్లు తెచ్చుకొస్తే గోదావరి కలుపుతా, కృష్ణ కలుపుతాం. అక్కడి నుంచి నేరుగా
నాగార్ సాగర్ ద్వారా రాయలసీమకు తీసుకుపోతాం, నదుల అనుసంధానం చేస్తాం, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం. అక్కడ టెండర్లు మార్చాడు, టెండర్లు మార్చి గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చాడు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తుంది. నేను ఒకటే ఈ విషయాల్లో మీరు చూస్తే ఒక మంత్రి ఒక వ్యక్తి బాధితారాహిత్యంగా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మనం ఉన్నాం, రైతాంగం అడుగుతున్నా, అక్వా రైతులు ఎవరైనా బాగున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. 2 లక్షల హెక్టార్లు అక్వా సాగు ఉంది. మన హయాంలో అక్వాని ప్రోత్సహించాం, ప్రపంచ పట్టణంలో పెట్టాం. ఈరోజు ఖర్చు 3 రెట్లు పెరిగింది, ఆదాయం మాత్రం పెరిగే పరిస్థితులు లేదు, మద్దతు ధర లేదు. ఫీడ్ కానీ మందులు కానీ కరెంటు బిల్లు కానీ సెస్ కానీ ఇష్టానుసారంగా పెంచేశారు. అదే మారిగా మొన్నటి రోజు చూస్తే 10 ఎకరాలు పెట్టి జోన్ నాన్ జోన్ అని ఆంక్షలు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్రానికి కోస్టల్లో అక్వాకల్చర్ అవసరం. మీ అందరికి హామీ ఇస్తున్నా, రూపాయి 50 పైసలకి అందరికీ కరెంట్ ఇచ్చే బాధ్యత మాది. ఏఎంసీసెస్ కానీ, నీటి పన్ను కానీ, ట్రాన్స్ఫార్మర్ రేట్లు కానీ, జీవో నెంబర్ ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేశారు. కడాన మత్స్యకారుల్ని దెబ్బతీసే విధంగా 217 జీవో తీసుకొచ్చారు. నేను వస్తాను, ఆ జీవో రద్దు చేస్తా, మీకు మత్స్యకారులకి మళ్ళీ స్వేచ్ఛనిస్తా, చెరువులు కూడా మీకే అప్పజెప్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ముఖ్యమంత్రి ఎట్టుంటాడంటే విచిత్రమైన వ్యక్తి. ఏం తమ్ముళ్ళు ఎప్పుడన్నా చూశారా ఎట్టుంటండి? ఎప్పుడన్నా ఊహించారా మీరు? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరు, నా లైఫ్లో అయితే ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు, కానీ ఇతను ఒక విచిత్రమైన మనిషి. విచిత్ర జంతువు అందామా, మనిషి అందామా, రాక్షుడు అందామా, నాకైతే అర్థం కావడం లేదు. మీకేమైనా అర్థమైందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చాలా ప్రమాదకరం ఒక మాట అంటాడు, నా బీసీలు అంటాడు. నా బీసీలు అంటేనే 30 పథకాలు రద్దు చేసేస్తాడు. ఇంకో పక్క నా బీసీలు అంటేనే ఇక్కడే ఒక ఉదాహరణ, అమర్నాథ్ గౌడన కుర్రాడు, వాడు అక్కను వేధిస్తా ఉంటే మా అక్కను వేధిస్తున్నావు మంచిది కాదని చెప్పాడు. చెప్తే ఏం చేశారు, రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. మళ్ళా అంటాడు నా బీసీ అంటాడు. అంటే నీ బీసీలు తగలబెట్టడానిక ఇప్పుడు అతను 2 నెలలు కూడా జైల్లో ఉన్నా బాధితులు 2 నెలల్లో బయట వచ్చారు, మళ్ళా బెదిరించే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, నేను వస్తానే ఇలాంటి వాళ్ళని మక్కిలి రగ్గొట్టి ఇంటికే పరిమితం చేస్తా. అదే మారిగా బీసీలకు అడుగుతున్న ఒక్క కార్యక్రమం మీకు ఇచ్చాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క రూపాయి రుణం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నా ఎస్సీలు అంటాడు, నా ఎస్సీలని 27 కార్యక్రమాలు నేను ఇచ్చాను, 27 పథకాలు రద్దు చేశాడు. నా ఎస్సీ అంటాడు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ పంపించే పరిస్థితికి వస్తారు, అవునా కాదా? మళ్ళా నా ఎస్సీ అంటాడు, నీకేమి రాయిచ్చారా మమ్మల్ని చంపండి డోర్ డెలివరీ రాయి ఇవి పంపని చెప్పారా ఎవరు నన్ను అడుగుతున్నా. ఈ విధంగా మీరు చూస్తే ఒక్క మాస్క్ అడిగితే కరోనా సమయంలో మంచి డాక్టర్ని పిచ్చోని చేసి చంపేశారు, అతను కూడా చనిపోయే పరిస్థితికి వచ్చాడు.
ఏంటి నీ అహంకారం? అంబేద్కర్ గారి పేరుతో నేను విదేశ విద్యా విధానం తీసుకొచ్చాను. అంబేద్కర్ పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని అది కూడా అమలు చేయలా. నేను అడుగుతున్నా, నువ్వు అంబేద్కర్ గారి కంటే గొప్ప నాయకుడు పిచ్చోడా అని అడుగుతున్నా. ఇది అహంభావమనా కాదా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎస్సీలు గాని బీసీలు గాని బడుగు బలహీన వర్గాలు, అంబేద్కర్ గారంటే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం, ఆర్థిక స్వావలంబన ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి అన్యాయం జరుగుతూ ఉంటే మనం ఉపేక్షిస్తా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఉపేక్షిస్తే మన ఎవరికి భవిష్యత్తు లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇంకొక మాట, సప్లాన్ వస్తా ఉందా? ఇప్పుడు మీకు వచ్చిందా? మీకు విదేశ విద్యా విధానం ఉందా? మీకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయా? మీకు ఒక్క రూపాయి రుణం ఇచ్చారా? మీకు అందరితో సమానంగా ఇచ్చిన కార్యక్రమాలు తప్ప, అది కూడా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే కార్యక్రమం తప్ప మీకు అరగబెట్టింది ఈ ప్రభుత్వం ఏమీ లేదని కూడా మీకు తెలియజేస్తున్నా. మైనారిటీలు, నా మైనారిటీ అంటాడు, 10 పథకాలు రద్దు చేశాడు. ఇంకో పక్క రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి మనం వింటే ఆయన బాధ భరించలేక అబ్దుల్ సలాం అనే వ్యక్తి అతి దారుణంగా భార్య పిల్లల్ని తీసుకుపోయి రోడ్డు మీద ట్రైన్ ట్రాక్లోనే పిల్లలు కట్టేసి బలవంతపు మరణం చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే కృష్ణప్రసాద్ ఒక మాట చెప్పారు, ఒంటె మెట్టలో ఒక వీవర్ కమ్యూనిటీ సూర్యారావు అనే వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఆస్తిని లాక్కుంటే, రికార్డు మార్చి లాగేసుకుంటే ఏం చేయాలో తిరిగి 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 కడాన ట్రైన్ కిందని పోతే భార్య కూతురు విషం తాగి చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకే కుటుంబంలో 3 చనిపోయారు. రేపు అందుకే నేను చెప్తున్నా, ఈయన చెప్పే మాటలకి ఈయన చేసే విషయాలకు పొంతన లేదు తమ్ముళ్ళు. అదే విషయం ఈరోజు నేను చెప్తున్నా. ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు, క్వార్టర్ బాటిల్ కూడా తీసుకొచ్చారు మందు. మందు బాబులు ఉన్నారు ఇక్కడ. పాపం మీకు ఒక బలహీనత, ఆ బలహీనత కష్టపడిన తర్వాత ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవడం, తెల్లవారి మళ్ళీ రెడీ పనికి పోవడం. మీ బలహీనత అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఇది మంచి వ్యాపారం అని గుర్తించాడు. అందుకనే మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా? రేట్లు పెంచాడా లేదా? నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200 అవునా కాదా? అది కూడా జే బ్రాండ్ అవునా కాదా? నాసిరకం అవునా కాదా? తమిళనాడులో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి బూమ్ బూమ్ వెరీ వెరీ అట్రాక్టివ్ నేమ్స్, మాత్రం పేర్లు మాత్రం చాలా బాగున్నాయి. ఏ బ్రాండీ షాపులో అయినా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా మీకు? పేటిఎం కానీ గూగుల్ కానీ ఏమైనా ఉన్నాయా మీకు? మీ కిరాణా కొట్లో ఉన్నాయా లేదా? తోపుడు బండ్లు వాడుతున్నారా లేదా? ఎందుకు షాపులో లేవు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏంటి చిదంబర రహస్యం? ఏంటి మీరు కట్టే డబ్బుల్లో 140 రూపాయలు క్వార్టర్కి ఎవరికి పోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? మీకు కోపం రాదా? బాధ. కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా?
200 రూపాయలు కరెంట్ ఇప్పుడు ఎంత అయింది? 1000 రూపాయలు అయిందా లేదా? ఎవరు కారణం? ఇసుక రేట్లు పెరిగాయా లేదా? పెరుగుతూనే ఉన్నాయా లేదా? ఒకప్పుడు 1000 రూపాయల ట్రాక్టర్ ఇప్పుడు ఎంత? 5000 అవునా కాదా? ఇసుక దందా ఎవరిది? జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? ప్రత్యేక ఆర్మీ పెట్టుకున్నాడు రౌడీల్ని, జిల్లాల వారుగా లాగేసుకున్నాడు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇల్లు గడవకుండా బాధపడతా ఉంటే ఇష్టానుసారంగా చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? జాబు రావాలంటే గంజాయి రావాలంటే జగన్ రావాలి, ఉండాలి, అంతే కదా. ఎక్కడికి పోతున్నాం? గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్లు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. నా బాపట్లలో కూడా గంజాయి ఉందా లేదా? కొట్టుల్లో ఉందా లేదా? దాంట్లో ఎమ్మెల్యే కోటా ఉందా లేదా? ఇక్కడ మామూలు బాధ ఏదే తమ్ముడు, నా ఆవేశం అది, నా బాధ అది. దుర్మార్గులు రాష్ట్రాన్ని తగలబెడతా ఉంటే, మళ్ళా వచ్చి మిమ్మల్ని మభ్య పెడతా ఉంటే నేను ఈరోజు వచ్చా, మీ ఉత్సాహం చూసా, నాకు ఏమాత్రం అనుమానం లేదు. 100% మనమే గెలుస్తున్నాం. ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలి, మైనారిటీ సోదరులు ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, అందరం కలిసి పోటీ చేస్తున్నాం. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట చెప్పాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని చెప్పాడు. అన్ని పార్టీలు పొత్తు పెట్టుకోవాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా? మేము పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు, కుట్రలు చేస్తారు, పొత్తు ఫెయిల్ కావాలని చూశాడు. మేము ఇద్దరం ఒకటి అనుకున్నాం, ఎవరు ఎన్ని ఆటలాడినా మనం పొత్తు పెట్టుకోవాలన్నాం. ఒక విజ్ఞతతో ఇద్దరం ప్రవర్తించాం, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక నిర్ణయానికి వచ్చాం. కేంద్రంలో బీజేపీ ఉంది, బీజేపీ మనం అందరం కలిస్తే రేపు ఇక్కడ చేసిన అప్పంతా కూడా అప్పు పుట్టే పరిస్థితిలో కూడా లేదు. మళ్ళీ నేను మీ సమక్షేమాన్ని చేస్తూ, అభివృద్ధి చేయాలంటే కేంద్ర సహకారం అవసరం. అందరం కలిసి మళ్ళీ పొత్తు పెట్టుకున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే సవాలు విసురుతున్నా, 5 సంవత్సరాలు మీరు 22 మంది ఎంపీలున్నారు, కేంద్రంలో మైనా ముస్లింల కోసం తీసుకొచ్చిన బిల్లులన్నీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, చేశాడా లేదా? నన్ను విమర్శించే హక్కు ఉందా ఇతనికి? అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మైనారిటీకి ఏమైనా చేసింది నేనే, ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ లో పెట్టించి నేనే ఎన్డీఏ సమయంలో, కర్నూలులో మళ్ళా ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది విభజన తర్వాత నేనే. అదే మరిగా ఉర్దూ 2వ భాష కింద డిక్లేర్ చేసింది 13 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీని. హైదరాబాద్ లో ఆజ్ హౌస్ కట్టాం, ఇక్కడ కడప విజయవాడలో కట్టాం, ఎన్ని కార్యక్రమాలు మీకు ఇచ్చాం, దుకాణ్ ఔర్ మకాన్ ఇచ్చాం,
ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం 35,000 మందికి 150 కోట్ల రూపాయల దగ్గర దగ్గర మీకు ఆర్థిక సహాయం చేస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే రంజాన్ తోఫా ఇచ్చాం. ఇంకో పక్క మౌజుములకి ఇమాములకి ఆందోళన ఇచ్చాం. 6 నెలల నుంచి వస్తున్నాయా మీకు? నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తే నేను అడుగుతున్న మైనారిటీ సోదరుల్ని 5 ఏళ్లుగా ఒక కార్యక్రమం మీకు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని కాపాడాడని నేను అడుగుతున్నా. 2014-19లో 4% ఉద్యోగాలు కూడా లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో ఫైట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రొటెక్ట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నా మేము పెట్టుకున్న మేమందరం కలిసి పనిచేసేది ఈ రాష్ట్రంలో తెలుగు జాతి కోసరం కలిసాం. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరే హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ కులాలు కానీ అందరూ కూడా తెలుగు వారే. వారి అభివృద్ధి మా లక్ష్యంగా అడుగులేస్తున్నాం. మీకోసమే ఈ పొత్తుని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉద్యోగాలు రావాలంటే పిల్లలకి మళ్ళా కేంద్ర సహకారం కావాలి. ఇవి చేస్తూనే ఈ 5 ఏళ్ళు మీరు ఇబ్బంది పడ్డారు. మేము పోరాడాం, ఓసారి పోరాడి ఎలాంటి ఇబ్బందులు పడ్డామో మీరే చూశారు. ఎంతమంది పైన కేసులు పెట్టారు? నాకైతే నిద్ర లేని రోజులు. ఓసారి ఒక్కొక్కరు జైలుకు పోతే 40-50 రోజులు బట్టే తీసుకురావాలి బయటికి. కడాన నన్ను కూడా ఏం చేశారో మీరు చూశారు. తమ్ముళ్ళో అది జరిగింది. కానీ నేను పోరాడుతున్నానంటే నా కోసరం కాదు. 45 ఏళ్లుగా నాకు సహకరించారు, నన్ను అభిమానించారు, నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాజీ లేని పోరాటం చేశా, విజయాన్ని సాధిస్తా, మళ్లీ ఈ రాష్ట్రాన్ని గాడి తప్పిన రాష్ట్రాన్ని గాటిలో పెట్టి ముందుకు తీసుకుపోతా. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆశీర్వదిస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మేము కూడా ఒక ప్రోగ్రామ్ తో వచ్చాం. ఏదో వాళ్ళు విమర్శించడమే కాదు, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఉద్యోగాలు ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నీతివంతమైన పాలన ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే నేను సూపర్ సిక్స్ ని మీ దగ్గరికి పంపించాను. నేను ఒకటి హామీ ఇస్తున్నామా ఆడబిడ్డలకి, ఒకసారి గుర్తు చేసుకోండమ్మా. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అంత మునుపు లేదు. అదే మరిగా రాజకీయాల్లో 8% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు. నేను వచ్చిన డాక్రా సంఘాలు పెట్టింది నేనే. ఉద్యోగాల్లో కాలేజీల్లో మీకు 33% రిజర్వేషన్లు పెట్టింది నేనే. మరుగుదొడ్డి కట్టించింది నేనే ఆత్మ గౌరవం కింద. దీపం కింద ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు 10-15 సంవత్సరాల కంటే ముందు ఇచ్చాను. మొన్న కూడా ఇచ్చింది నేనే ఇచ్చా. ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ఆడబిడ్డల్ని ఆధారంగా చేసుకుని 4 కార్యక్రమాలు ఇచ్చాను. 1, ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి నెలకు 1,500 రూపాయలు, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాది. ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నువ్వు ఎట్టిస్తావు అంటున్నాడు. నేను నీకు చెప్పివనయ్యా, సంపద సృష్టి నాకు తెలుసు. నువ్వు చేసేది అప్పులు తేవడం నీకు తెలుసు, ఆదాయం పెంచడం తెలిసిన వ్యక్తి నేను. ఆదాయం పెంచా, పెంచిన ఆదాయం
మా పేదవాళ్లకు పంచుతానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీ అందరికి కూడా గుర్తుపెట్టుకోవాలి, కంటిన్యూగా ఆదాయం పెరిగితే అభివృద్ధి అయితే తిరిగి పేదవాళ్ళకి ఇస్తాను. నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలని, జీవితం అంతా కూడా మీకు అంకితభావంతో పనిచేయాలని నా జీవితాశయం ఇది. పేదవాళ్ళు ఎక్కువగా ఎస్సీలో ఉండొచ్చు, బీసీలో ఉండొచ్చు, మైనారిటీలో ఉండొచ్చు, అగ్రవర్ణాల్లో ఉండొచ్చు, ఎస్టీల్లో ఉండొచ్చు. ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ నేను ఉంటాను, నా తెలివితేటలు ఉపయోగిస్తాను, నా అనుభవాన్ని ఉపయోగిస్తాను. ఈరోజు టెక్నాలజీ కూడా బాగా ఉపయోగపడతా ఉంది, నేను చేస్తా. రెండోది, ప్రతి ఒక్కరికి పిల్లలకి ఒకటి ఆమె ఇస్తున్న తల్లులకి, తల్లికి వందనం. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తా. ఈ పిల్లలే ఆస్తి మనకు. ఇప్పుడు ఈ పిల్లలను చూస్తున్నారు, ఎక్కడికి పోయినా ఈ పిల్లలు నా వెనకాన పరిగెత్తా వస్తున్నారు. పిల్లలు మీరు ఒక పని చేయండి, ప్రతిరోజు మీ ఊర్లో సాయంత్రం మీ వీధులంతా కూడా జెండా పట్టుకొని తిరిగి అందరికి ఒకసారి చెప్పండి, మా భవిష్యత్తు కోటేమని చెప్తారా అని పిల్లల్ని అడుగుతున్నా. మీరు అది చేయండి, మీ అమ్మ నాన్న మిమ్మల్ని కని పెంచుతా ఉంటే మిమ్మల్ని బాగా చదివించే బాధ్యత, ప్రయోజకులు చేసే బాధ్యత, బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యత నాది. ఈరోజు నేను ఎక్కడ చూసినా వాచ్ చేస్తున్నా, అందరికంటే ముందు పరిగెత్తా వచ్చేది పిల్లలే. ఎందుకు పరిగెత్తా వస్తున్నారు ఆలోచిస్తే, పిల్లల్లో ఒక ఆలోచన వచ్చింది, మళ్ళా గెలవబోయేది వీళ్లే, వీళ్లే మా భవిష్యత్తు కాపాడతారని తల్లిదండ్రులు చూపిస్తున్నారు. చంద్రన్న, మా అబ్బాయిని నీకు అప్పచెప్తా, మా అమ్మాయిని నీకు అప్పచెప్తున్నా, నా బిడ్డని నీకు అప్పచెప్తున్నా, వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు. డెఫినెట్ గా చేసి నా నిజాయితీ నిరూపించుకుంటానని మరొక్కసారి తెలియజేస్తున్నా. ధరలు తగ్గిస్తా, ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. వికలాంగులను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, వాళ్ళకు కూడా వికలాంగుల పెన్షన్ పెంచుతాం, ఉచితంగా ఇళ్లు కట్టిస్తాం, ఇంకా అనేక కార్యక్రమాలు వారికి కూడా చేపడతాను. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని, అనుభవం ఉండే డ్రైవర్ని, ఎవరికి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని గమ్యం చేర్చడం నా బాధ్యత, అది కూడా చేస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా. మహిళలు కావచ్చు, యువత కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, అందరికీ న్యాయం చేస్తాను. రెండో విషయం మీరు ఒకసారి చూస్తే, రైతు అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తా, రైతే రాజు చేస్తా, మీకు గిట్టుబాటు ధర ఇప్పిస్తా, బిందు సేద్యం ఇప్పిస్తా, వ్యవసాయంలో ఆధునీకరణ తీసుకొస్తా, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. రైతు గర్వించే విధంగా రాబోయే ప్రభుత్వం ఉంటుంది. మీ ఆదాయం పెంచుతాం, అప్పులు తగ్గిస్తాం, మిమ్మల్ని ముందుకు పోయే పరిస్థితిని తీసుకొస్తాను. అదే సమయంలో యువత, పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో, ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు. నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ. మొన్న అన్నాడు జగన్మోహన్ రెడ్డి, మీరేం చేశారని అన్నాడు, నా ట్రాక్ రికార్డు, నా బ్రాండ్ ఒక్కసారి చెప్పా, మళ్ళా తిరిగి నోరెత్తలా,
నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే 8 సార్లు డిఎస్సి పిలిచాను. ఎన్టీ రామారావు గారు 3 సార్లు పిలిచాడు, మొత్తం కలిసి 11 సార్లు పిలిచాం. ఇప్పుడుండే టీచర్లో 75% మేము నియమించిన వాళ్లే ఉన్నారు, అప్పుడు డిఎస్సీలే ఉన్నాయి. నువ్వు సీఎం అయ్యావు, ఏదో మన దురదృష్టం కొద్దీ 5 ఏళ్ళు అయిపోయింది, ఒక్క డిఎస్సీ పెట్టావా? నువ్వు పెట్టావా అని అడుగుతున్నా. నీకు అర్హత ఉందా మహాడడానికి అని అడుగుతున్నా నేను. ఇప్పుడు ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చావని అడుగుతున్నా, ఒక ఉద్యోగం ఇచ్చావని అడుగుతున్నా. మొన్న ఏపీపీఎస్సీలో డిఎస్పీలు సబ్ కలెక్టర్ ఉద్యోగాలుంటే, ఆర్డీఓ ఉద్యోగాలుంటే, అవి కూడా అమ్ముకోవడానికి లిస్ట్ ప్రకారం మెరిట్కి రాకుండా చేస్తే స్టే వచ్చింది. నేను కూడా దాన్ని కండెమ్ చేశా. ఈరోజు మీకు చెప్తున్నా, మళ్ళీ తిరిగి ఏపీపీఎస్సీ పెట్టి నిరుద్యోగులైన వాళ్ళు ఎవరైతే డిఎస్పీలు కావాలనుకుంటున్నారో, ఆర్డీఓలు కావాలనుకుంటున్నారో, అవి మెరిట్ ప్రకారం ఇచ్చే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సర్వీస్ కమిషన్లో రిక్రూట్మెంట్ ఓపెన్ చేస్తాం, వర్క్ ఫ్రం హోమ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. మీ ఇంటి దగ్గర కూర్చొని అమెరికా కంపెనీలో పనిచేసే విధానం, బాపట్లో మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి ఇంట్లో బోర్ కొడితే అక్కడికి వచ్చే పనిచేసే విధానం, తమ్ముళ్ళు భవిష్యత్తులో పనిచేయాల్సిన శారీరకంగా కాదు, తల పనిచేయాలి, బ్రెయిన్ పనిచేయాలి, తెలివి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మరిగి పిచ్చోడైతే చాలా ఇబ్బందులు వస్తాయి, కానీ భవిష్యత్తు మంది. ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను, ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తాను, దర్జాగా మీరు పనిచేయండి, మీకు స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తాను. ఇంకా బాగా చేయాలంటే బెంగళూరుకి వెళ్దురు, లేదంటే హైదరాబాద్కి వెళ్దురు, లేదంటే అమెరికాకి వెళ్లే విధంగా మిమ్మల్ని తయారు చేస్తే బాధ్యత మాది నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ బ్రతి కూడా ఇస్తా మీకు. అమ్మా నాన్న పైన ఆధారపడక్కర్లేదు, చంద్రన్ ఉంటాడు మీకు అండగా, మీకు అన్ని చేస్తా. మళ్ళీ డబ్బులు కావాలంటే సంపద సృష్టించాలి, ఆ సంపద సృష్టించే విజన్ నాకే ఉంది. ఎప్పుడో తయారు చేసే ఒక విజన్, 99లో 20-20 విజన్ హైదరాబాద్ తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్కి. ఈరోజు మీరు హైదరాబాద్ చూస్తే అమెరికా వాషింగ్టన్ కంటే, న్యూయార్క్ కంటే బాగుందంటే అది దూరదృష్టిని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ డబ్బులు కాదు కావాల్సింది, అనేక మార్గాలు ఉంటాయి, కానీ ఒక వ్యక్తికి తెలివితేటలుంటే సంపద సృష్టించడం కష్టం కాదు. ఇంకొక పక్క యువతను ఒక పక్క ఆదుకుంటూనే చదువుకు కూడా ఎక్కువ ఫోకస్ ఇస్తాం, అవి కూడా చేస్తాం. పేదవాళ్ళందరికీ పింఛన్లు 2,000 రూపాయలు చేసింది నేనే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈరోజు హామీ ఇస్తున్నా, మొదల తారీఖున ఇంటి దగ్గర 4,000 రూపాయలు నెలకు పింఛన్ ఇచ్చే విధానం తీసుకొస్తాం. ఈ ముఖ్యమంత్రి దివాలా తీశాడు, ఉండే డబ్బులన్నీ కాంట్రాక్టులకు అమ్మేసుకున్నాడు. డబ్బులు లేకుండా పింఛన్ ఇవ్వకుండా మనవల్ని బురజల్లే కార్యక్రమం తీసుకున్నాడు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ట్యాంకులో నీళ్లుంటే కొళ్ళాయిలో నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాంకులో నీళ్లు లేకపోతే ఆయన పరిస్థితి అది. ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయం రాకపోతే బట్టను నొక్కితే ఏమవుతుంది? ఓటొట్టి బట్టను. నేను చేయబోయేది సంపద సృష్టించి ఎప్పటికప్పుడు అప్పులు కాకుండా, అప్పులు చేయడం ఎవరైనా చేయగలుగుతారు, అప్పులతో కాకుండా ఆదాయంతో మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేసి అందరిని ఆదుకుంటాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు
మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే కంటే ముందు ఒక 4-5 విషయాలు చెప్తాను. ఈ యొక్క నియోజకవర్గంలో ఒక 5-6 సమస్యలు మీరు చూస్తే, ఒకటి పట్టణంలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన నా బాధ్యత. ఎవ్వరూ అధైర్య పడక్కర్లేదు, అది మన బ్రాండు, ఆటోమేటిక్గా అవుతాయి. పట్టణంలో మురుగు కాలువలు, దోమలు, కలుషితమైన మంచినీరు, ఇష్టానుసారంగా ఇబ్బందులు వచ్చాయి. కొత్త వాటర్ రిజర్వాయర్ కావాలి, తప్పకుండా ఎప్పుడో గట్టనుంది. ఆ రిజర్వాయర్ నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. బాపట్లని టూరిజం హబ్గా తయారు చేయాలి, చేస్తాం. అక్వాకల్చర్, హార్టికల్చర్ని పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేయాలి, దీన్ని కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క బాపట్ల గ్రామాల్లో త్రాగునీరు ఉంది, నీళ్లన్నీ ఇంకిపోతాయి, దానివల్ల ఏ ట్యాంకులో నీళ్లు ఉండడం లేదు. ఇప్పుడే కొత్త టెక్నాలజీ కూడా చెప్పారు, HDPE అని ఒక దాంట్లో కానీ మంచి షీట్లు వేయగలిగితే నీళ్లు ఇంకకుండా బ్రహ్మాండంగా ఉంటాయని, ట్యాంక్ మారిగా ఉంటుందని. అదే మరి దానికి కావాల్సిన పశువులు పోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఫెన్సింగ్ వేపిస్తాం. అవసరమైతే అన్ని ఊర్లో వాకింగ్ పాత్ కూడా పెట్టి ఒక మంచి ట్యాంకులుగా తయారు చేయడానికి ఏం చేయాలో చేస్తాం. ఇవి 4-5 పనులు మీకు చేయడానికి మనం ముందు పోదాం. మనం పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ పోయినాయి. అన్నా క్యాంటీన్ పోయింది. ఇప్పుడు రాబోయే రోజు ఇక్కడ పెడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒకటి, అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ డౌనా కాదా? బాధ అనిపించలేదా మీకు? పేదవాడికి కడుపు నిండా తిండి పెడతా ఉంటే మంచి. నేను ఒకటి ఆలోచించాను, తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, అది స్టడీ చేసి దానికంటే బ్రహ్మాండంగా మంచి ప్రిమిసెస్ తయారు చేసి అక్కడ అన్నం పెడితే. ఈరోజు ఇడు వచ్చి మొత్తం తీసేశారు. కానీ ఇక్కడ వర్మగారి నాయకత్వంలో 508 రోజులు అన్నా క్యాంటీన్ మేనేజ్ చేశారు. వారిని అభివృద్ధి చేస్తున్నాం. మినరల్ వాటర్ అయితే ఫౌండేషన్ ద్వారా 31 గ్రామాలకి 5 రూపాయలకి 20 లీటర్లు ఇస్తున్నాడు. వైద్య ఖర్చుల నిమిత్తం పేదవాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నాడు. పాస్టర్లకి క్రిస్మస్ కానుక ఇచ్చాడు. ఇమాములకి, మౌజములకి రంజాన్ తోఫా ఇచ్చాడు. మసీదు నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాడు. చర్చి నిర్మాణాలకు ఆర్థిక సహాయం చేశాడు. గుడి నిర్వహణకు ఆర్థిక సహాయం చేశాడు. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు ఇచ్చాడు. మండల స్థాయిలో సెమీ క్రిస్మస్, నియోజకవర్గ స్థాయిలో గ్రాండ్ క్రిస్మస్ చేశాడు. దివ్యాంగులకి ఏమేం కావాలన్నా అవన్నీ కూడా సహాయం చేశాడు. ఉచిత కంటి వైద్య శిబిరాలు పెట్టాడు, ఉచిత వైద్య శిబిరాలు పెట్టాడు. పుస్తకాలను ఫ్రీగా సరఫరా చేశాడు. ఇది వర్మగారి బ్రాండ్. రాజకీయాలు కాదు, సేవాభావం వర్మగారి అభిమతం. ఈరోజు ఆయన వచ్చింది మీకు న్యాయం చేయాలని, మీకు సేవలు అందించాలని, తద్వారా వారు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని వచ్చిన వ్యక్తి వర్మగారు. ఇంకో పక్క ఇప్పటికుండే వ్యక్తి కోన, పోటీ కోన, ఇప్పటి వరకు ఉండే కోనే. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, మీరు చెప్పండి, ఇసుక మాఫియా ఎవరు చేస్తున్నారు అడుగుతున్నా, ఎవరు చేస్తున్నారు అడుగుతున్నా. 50 అడుగుల లోతుకి ఇసుక ఊట్ చేశారు ఈ పెద్ద మనుషులు. దీనివల్ల భూగర్భ జలాలు ఉంటాయా మీకు? మీ గ్రామానికి కావాలంటే ఇసుక దొరుకుతా ఉందా మీకు? జగన్ జగనన్న కాలనీ దోపిడీ,
మొత్తం ఇక్కడ ఒకసారి చూస్తే మొత్తం తక్కువ ధరలకు కొని ఎక్కువ ధరలకు అమ్ముకొని దాంట్లో కూడా డబ్బులు కొట్టేసిన గొప్ప నాయకుడైన ఇంకో పక్క ఎవరన్నా ఇక్కడ కాలనీ వేయాలంటే ఎంత కట్టాలి? ఎంత? 10 లక్షలు. మొత్తానికి కాదు, ఎకరాకు 10 లక్షలు. ఒక ఎకరాకు 10 లక్షలు. ఏం తమ్ముళ్ళు పెట్రోల్ బంకు? పెట్రోల్ బంక్ అందరూ అక్కడికే పోవాలి కదా, వేరే పెట్రోల్ బంకే ఉండకూడదు కదా. అంటే ఏంటిది ఇంత అరాచకం? ఏంటి ఇది కూడా? ఏంటి సూర్యలంక తీరభూములపై కన్నేశాడు 4000 ఎకరాలు టూరిజానికి పనికొచ్చే ల్యాండ్ కొట్టేయాలని చూశాడు. వైద్య కళాశాలలో స్కాము, ఇక్కడ 30 కోట్ల రూపాయలు కొనుగోలు చేయడానికి పన్నాగం వేశాడు 13 ఎకరాలు. అది కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. భావనారాయణ స్వామి ఆలయం, అది కూడా కోట్ల విరాళాలు సేకరించి ఆ డబ్బులు ఖర్చు పెట్టాడు ఆ తమ్ముళ్ళు అని నేను అడుగుతున్నా. అది కూడా ఖర్చు పెట్టలేదు. ఓరుగంటి రెడ్డి కార్పొరేట్ వచ్చినప్పుడు ఓరుగంటి రెడ్డికి ఒక కార్పొరేషన్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా డెవలప్ చేయాలి, ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఓరుగంటి రెడ్డిలు ఉన్నారు, నాకు ఐడియా కూడా ఉంది, వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, తప్పకుండా వాళ్ళని కూడా ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఒక కార్పొరేషన్ పెట్టి తప్పకుండా ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఏదైతే ఈరోజు చెప్పానో ఇవన్నీ కూడా మేము తూచా తప్పకుండా మేము అమలు చేస్తాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరేది, రేపు జరిగే ఎన్నికలు మా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం. ఈ కూటమికి మీరు ఓటేస్తే సహజ వనరుల దోపిడీ ఉండదు, ధరల మీద బాధుడు ఉండదు, కక్ష రాజకీయాలు ఉండవు, ప్రజాస్వామ్యం పైన దాడి ఉండదు, వ్యవస్థలు నిర్వీర్యం ఉండదు, ప్రజలకు నమ్మకం భరోసా కల్పించి 1 స్టేట్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేయడానికి మేము ముందుకొస్తాం, నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకొస్తాం. సంక్షేమం అభివృద్ధి రెండు కూడా పేరల్గా తీసుకెళ్లి సమాంతరంగా తీసుకెళ్లి అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఎక్కడ కూడా ఓటు హామీ ఇస్తున్నా, సంక్షేమానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. సంక్షేమాన్ని ప్రారంభించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు 14-19లో నేను ఖర్చు పెట్టింది 19.2% ప్రణాళికలో ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 15.8%. 19% ఎక్కువ, 15% ఎక్కువ అని మీరు ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. అందుకే అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీ ఉత్సాహం చూశాను, అభిమానం చూశాను, నాకు ఏ మాత్రం లేదు, గెలుపు మంది, గెలుస్తున్నాం. ఇక్కడ ఈరోజు పాపం ఒక వ్యక్తి మీటింగ్కి వచ్చి ఇక్కడంతా రష్ ఉందని తిరిగిపోతూ దారిలో ఆర్టీసీ బస్సు కొట్టే చనిపోయాడు. మన మీటింగ్కి వచ్చి తిరిగిపోతూ నేను రాకమునిపోయి చాలా బాధేస్తుంది. నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కుంచాల వెంకటరత్నం అప్పిగట్ల వడ్ర కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తి, ఏది ఏమైనా మన కుటుంబ సభ్యుడు, నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం కూడా హామీలు ఇవ్వకూడదు, ఆ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.